Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో జగన్ సన్నిహిత నేత వైసీపీకి గుడ్ బై. ఏపీ రాజకీయాలలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎన్నికలలో పరాజయం తరువాత వరుసగా ముఖ్య నేతలు పార్టీని వేడుతున్నారు, కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పుడు అదేవిధంగా జగన్తో సన్నిహితంగా ఉండే మాజీ మంత్రి ఇప్పుడు వైసీపీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనాని నుంచి భవిష్యత్తు పైన హామీ దక్కినట్లు సమాచారం. వైసీపీకి సీనియర్లు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ వీడారు, మరికొందరు అదే బాటలో ఉన్నారు. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ మోపిదేవి, బీద మస్తాన్రావు టీడీపీలో చేరారు. జగన్ బంధువు బాలినేని, సామినేని ఇద్దరు జనసేన కండువా కప్పుకున్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ సైతం రాజీనామా చేస్తూ జగన్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇక మాజీ హోంమంత్రి జగన్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే మేకతోటి సుచరిత సైతం పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని సమాచారం. సుచరిత 2009లో ప్రతిపాటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో జగన్ కోసం రాజీనామా చేసి ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికలలో తిరిగి విజయం సాధించారు. తిరిగి 2014లో ఓడిపోయారు. కాగా 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో సుచరితకు జగన్ హోంమంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ ప్రక్షాళన వేళ సుచరిత పదవి కోల్పోయారు. ఆ సమయంలోనే కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. జగన్ను కలిసిన తరువాత తాను పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇక 2024 ఎన్నికల వేళ సుచరిత ప్రతిపాడు కాదని తాడికొండ నుంచి పోటీ చేశారు. సుచరిత అభ్యర్థన మేరకే సీటు కేటాయించినా అక్కడ ఓడిపోయారు. ఇక సుచరిత ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ తాజాగా 2 సార్లు గుంటూరుకు వచ్చారు. సుచరిత మాత్రం దూరంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలోనే సుచరిత పార్టీ మార్పుపైన ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రతిపాడు తాడికొండలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో సుచరిత జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనలోకి ముఖ్యులతో మంతనాలు పూర్తయినట్లు చెబుతున్నారు. పవన్ నుంచి భవిష్యత్ పైన హామీ ఉందని వచ్చే వారం జనసేనానితో సమావేశం కానున్నట్లు సమాచారం. దీంతో సుచరిత తన నిర్ణయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.